అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ తెలుగు విహారీ, నేను మీ ప్రసాద్ని. మూడు రోజులు రైడ్ కంప్లీట్ అయిపోయింది. నేను రాత్రితోటి రాత్రి చేరేసరికి 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయి ఇంకా లాక్ కూడా రాత్రిపూట ఏం చూస్తారు, హైవే ఒకటేగా హైవే చూపించిందే చూపించి ఎందుకు, అందుకని ఇంకా లాక్ చేయలేదు. సో ఇవాళ ఏంటంటే చిన్న పని మీద మండపేట వెళ్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట చాలామందికి తెలుసు. సో బండి చిన్న పని ఉంది, అది చేయించుకుని వస్తున్నా అన్నమాట. సో దాని గురించి వెళ్తున్నా. ఇంతలోపల ఇది నేను ఉన్న ఊరి పేరు దుళ్ళ. కడియం లేకపోతే మండపేట పక్కనే ఏడి దగ్గరలో ఉంటుందన్నమాట దుళ్ళ అని. సో అక్కడున్నాను నేను ఇప్పుడు. దారి కూడా బాగోదంట రోడ్డు చూద్దాం, కానీ పొలాలు అది సూపర్గా ఉంటుంది, చూసుకుంటూ బాగున్నాను. ఇది మా అత్తగారి ఊరు, పండగ కదా. సో ఇక్కడికి వచ్చాము. నేను రైడ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇటు వచ్చాను. ఇది చిన్న చౌరస్తా, ఇది దుళ్ళ శివాలయం. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా. జీర్ణోద్ధారణ అయింది గుడి ఇది. ఈ దుళ్ళ ఊరు అంతాను ఈ ఊర్లో ఏంటంటే స్వీట్స్ ఫేమస్. ఇక్కడ దగ్గరలోనే తాపేశ్వరం ఉంది. తాపేశ్వరం కాజా చాలామందికి తెలుసు కదా. తాపేశ్వరం తర్వాత అంత పేరున్న ఊరు దుళ్ళ అన్నమాట. ఇక్కడ కాజా కరకజ్జం మీకు చూపిస్తాను తర్వాత, కరకజ్జం అనేది ఎలా ఉంటుంది. ఊరు కదా, కాస్త చిన్నగా వెళ్ళాలి అని. జస్ట్ 1/2 కిలోమీటర్ దాటిన వెంటనే ఊరు ఎండ్ అయిపోతుంది. చూసారు ఎంత బాగుంది. ఇది నర్సరీ. మీకు చాలామందికి తెలుసుగా కడియం. కడియానికి జస్ట్ 3 కిలోమీటర్స్ కూడా ఉండదు దుళ్ళ అనే ఊరు. సో ఇలా వెళ్తే కడియంకి వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే మండపేట వెళ్ళచ్చు. రోడ్డు బాగోదు కానీ రోడ్డు కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ లొకేషన్లోనూ సేమ్ రేస్ అద్దరిపోతాయి. ఇక్కడ చూసారా గ్రీన్ కార్పెట్ ఎంత బాగుందో. రోడ్డు కట్టు ఇటు చూసారా, ఎకరాలకు ఎకరాలు అంతా పొలం అన్నమాట. భలే బాగుంటుంది. అబ్బో అబ్బో అబ్బో, మా ఇంట్లో వాళ్ళు ఏదో అంటే అదే బాబు దండం నేను రాము ఒక నడు నొప్పి వచ్చేస్తుందంటే ఏదో అనుకున్నాను. ఇప్పుడు రోడ్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఏమో మన నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి ఈ రోడ్ ఇలాగే ఉంది, ఏం మారలే. కానీ ఇంకొంచెం బాగా చండలంగా అయిందంటే. ఇక్కడ గ్రామదేవత అమ్మవారు, చింతాల అమ్మవారు అని. ఇక్కడ తీర్థం జరుగుతుంది. ఇప్పుడు కరోనా టైం కాబట్టి అసలు లేదు, కానీ ఇటు 3 కిలోమీటర్స్ ఇటు 2 కిలోమీటర్స్ రష్ ఉంటుందన్నమాట. రష్ చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ గుడి చింతాల అమ్మవారు. గ్రీన్ కార్పెట్. యాక్చువల్గా ఇటు నుంచి ఒక రోడ్డు ఉంది, అలా కూడా వెళ్ళచ్చు, కానీ ఈ రోడ్ ప్రిఫర్ చేస్తాను. మండపేట 6 కిలోమీటర్స్. ఇక్కడ ఏంటంటే వాతావరణం అంతా స్లోగా వెళ్తుంది, కంగారు ఏం లేదు. చేద్దాం నెమ్మదిగా చేద్దాం అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ అంతా. పల్లెటూళ్ళు అంటే అంతే మనూర్లు కదా. చిల్ చూసారా, అంత గ్రీన్ ఉందా.
పంప్ సెట్ అయితే నాకు చాలా ఇష్టం పంప్ సెట్ చూసారా బలే బలే కానీ ఫ్రెష్ ఎయిర్ ఇక్కడ మీకు ఇక్కడ దొరికినంత ప్యూర్ ఎయిర్ ఇంకెక్కడ దొరకదు అసలు ఈ ఊరి పేరు ఏడిద అంటే మీరు రేడియోలో న్యూస్ చెప్పి తర్వాత ఉండేవారు ఒక ఆయన ఏడిది నాగేశ్వరరావు గారిని జస్ట్ ఒక 3 మంత్స్ బ్యాకే కాలం చేశారు ఆయన అంటే మీకు ఏడిది అంటే ఎలా కనెక్ట్ అవుతుందని చెప్పాను జస్ట్ ఇది ఏడిది ఊరు చూసారా అక్కడ అమ్మవారిది బొమ్మ భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం అమ్మవారి గుడి అమ్మవారిది మొహం ఒక ప్రతిమ కింద ఇక్కడ కట్టి ఉంటుంది చూడండి భలే ఇవన్నీ మండపేట ముందర ఉండే రైస్ మిల్ అన్నమాట ఇవన్నీ ఇక్కడి నుంచి లైన్గా అన్ని రైస్ మిల్ ప్రతి సంక్రాంతి పండుగకి అమ్మవారి గుళ్ళల్లో ఇక్కడ చాలా ఫేమస్గా చేస్తారు ఇక్కడ మండపేటలో ఫేమస్ గుడి ఇది ఇక్కడ కూడా చింతాల అమ్మవారి గుడే చాలా అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారు అందరూ యూత్ పిల్లలందరూ చేస్తారన్నమాట డే అండ్ నైట్ ఉంటారు అక్కడే ఎక్కడికి ఇంటికి కూడా పోరాళ్ళు సో అఫీషియల్గా మనం మండపేటలోకి ఎంటర్ అయిపోయాం ఏలే బండికి స్టిక్కరింగ్ చేద్దామని వచ్చాను నేను అంటే మనది ముందర యూట్యూబ్ ఛానల్ పేరు వాటిని రాయిపిద్దాం అని వచ్చాను ఇక్కడికి సో ఇదే సెంటర్ ఇలా రైట్కి వెళ్తే మార్కెట్ అంత గుళ్ళు నేను చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు మన ఊళ్ళు అంటేనే అయితే మండపేటలో మనం బస్ స్టాండ్కి కొంచెం ముందరకు వస్తే ఇంటి స్టిక్కరింగ్ ఉందండి అక్కడ వేపిస్తున్నాం స్టిక్కరింగ్ ఇక్కడ వెనకాల కూడా వేపిస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో అట్ లాస్ట్ స్టిక్కరింగ్ అండ్ బెండ్ లుక్ ఇలా వచ్చింది వెనకాలేమో ఇలా వచ్చింది చూద్దాం ఇక ఊళ్ళో చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకుని బయలుదేరుతున్నాం ఇక్కడ హనుమంతుడి గుడి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది హనుమంతుడి గుడి సో పని అయిపోయింది మళ్ళీ బ్యాక్ టు పెవేలియన్ జంప్ జిలోని ఇవన్నీ రైస్ మిల్లులే